గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఓ బాహుబలి వస్తున్నాడు. అధికార పార్టీని బాగాయించడమే ఆలస్యం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మంచి వేవ్ క్రియేట్ అయింది. అధికారంలోకి రావడం ఖాయం. ఇవి ముందస్తు ఎన్నికల ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు. ఎక్కడకు వెళ్లినా ఏ నేతను కదిలించినా ఇవే వ్యాఖ్యలు. కానీ కొన్ని నిజాలను కాలం నిరూపిస్తుందంటారు. కాంగ్రెస్ పార్టీ విషయంలో అచ్చం ఇదే జరిగింది. శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం. గెలిచిన కాస్తో కూస్తో ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి మారిపోవడం, ప్రస్తుతం ప్రతిపక్ష హోదాకు కూడా దూరమయ్యే పరిస్థితులను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంది. పార్టీ ఇంత అధహ పాతాళానికి ఎందుకు వెళ్తుంది? నేతల మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చే సామర్థ్యత ప్రస్తుత నాయకత్వానికి లేదా? 5-6 దశాబ్దాల నుంచి పట్టుకోల్పోకుండా వస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మరింతగా పట్టుకోల్పోయే ప్రమాదం కనిపిస్తుంది. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చినప్పటికీ ఆ పార్టీని తెలంగాణ ప్రజలను నమ్మకపోగా వరుసగా 2 ఎన్నికలలో బొటాబోటీ సీట్లను ఇచ్చారు. బొటాబోటీ సీట్లతో నెట్టుకు వద్దామన్నా పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకరి తర్వాత మరొకరు పార్టీ మారుతుండటంతో అధిష్టానం కలవరానికి గురవుతుంది. ఇంతకాలం తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ప్రయత్నించగా ఇప్పుడు బీజేపీ దానికి తోడైంది. కాంగ్రెస్ ను చావుదెబ్బ కొట్టి ఆ పార్టీ స్థానంలోకి రావాలని బీజేపీ వ్యూహాలు అమలు చేస్తుంది. ఇంతకాలంలో కాంగ్రెస్ ను నేతలను టీఆర్ఎస్ చేర్చుకునేందుకు గేట్లు తెరవగా ఇప్పుడు బీజేపీ ఏకంగా బార్లా తెరిచి వచ్చిన వారిని వచ్చినట్లుగా చేర్చుకుంటోంది. వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. ఇక టీఆర్ఎస్ మాత్రం ఒక అడుగు ముందుకు వేసిందనే చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న కసి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి గెలిచినా ఒకరి తర్వాత మరొకరు చొప్పున జంప్ అవుతున్నారు. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నవారు సైతం రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికిపై అనుమానాలతో పక్కచూపులు చూస్తున్నారు. వచ్చే నెలలో జరగనున్న కౌంటింగ్ లో ఎన్నో కొన్ని ఎంపీ స్థానాలు గెలిస్తే ఆ పార్టీకి కొంత ఊరట లభిస్తుంది. పార్టీ నాయకత్వంపై అధిష్టానంపై కూడా నమ్మకం ఏర్పడుతుంది. పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ ఓడిపోతే మాత్రం పార్టీకి ముందు ముందు మరింత గట్టుకాలమే అనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కొన్ని పార్లమెంటు స్థానాలపై చాలానే ఆశలు పెట్టుకున్నది. కనీసం 2-3 అయినా గెలుస్తారనే ధీమాతో పార్టీ నేతలు ఉన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేసిన నల్గొండ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పోటీ చేసిన భువనగిరి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేసిన మల్కాజ్గిరి, సిట్టింగ్ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి పోటీ చేసిన చేవెళ్ల స్థానాలు దక్కుతాయనే నమ్మకంతో ఉన్నారు. ఈ స్థానాలను గెలుచుకుంటే మున్ముందు పోరాటాలు ఆందోళనలు చేసి పార్టీ పటిష్టం చేసుకోవాలనే ఆశతో పార్టీ పెద్దలు ఉన్నారు. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.